సో ఫైనల్గా నీతి ఏంటంటే ఈ షార్క్ మనకి చెప్తుంది కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి, దాంతో కూడా బద్ధకస్తులైపోతారని ఈ షార్క్ మనకి తన సందేశం ఇస్తుందన్నమాట. ఇదే షార్క్ సందేశం. ఒక అబ్బాయి నలుగురు అమ్మాయిలు అనమాట, ఎంత అదృష్టం కదా ఈ తాబేలుది. ఆ తాబేలు అయిపోయింది, ఇప్పుడు డాల్ఫిన్స్ అండి. డాల్ఫిన్స్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేషణ ప్రపంచ యాత్రకుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కలతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని. ఈరోజు మీకు చూపించబోతున్నది గ్రాండ్ కేమెన్ ఐలాండ్ అండి. ఈ గ్రాండ్ కేమెన్ ఐలాండ్ ఎక్కడుంది, ఏంటి వింతలు విశేషాలు, ఈ వ్లాగ్లో చూసి తెలుసుకుందాం. జై హింద్. ఇప్పుడు ఐలాండ్ వెళ్ళడానికి మేము చిన్న షిప్ ఫెరీ ఎక్కానండి. సో ఫెరీ నుంచి కిందకు దిగిపోయానండి. సో టూర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా మమ్మల్ని బస్సుల్లో. ఇది ఖరీదైన దీవి అండి. ఈ ఖరీదైన దీవిలో ప్రపంచంలో ఉన్న కుబేరులు అందరూ ఈ ఐలాండ్లో ఇల్లులు కొనుక్కొని ఉన్నాయన్నమాట. అందరికీ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా ఉన్నాయి. చాలా సెలబ్రిటీలకి ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి. అన్నీ ఇదిగోండి, గ్రాండ్ కేమన్ టర్టల్ సెంటర్, ఐస్లాండ్ వైల్డ్ లైఫ్ ఎన్కౌంటర్. అంటే ఎక్సలెంట్గా ఉంటుంది అంటున్నారు. లోపలికి వెళ్ళి చాలా చూద్దాం అసలు ఏముంటుందో చూసి తర్వాత. సో ఈ గ్రాండ్ కేమన్ ఐలాండ్లో ఏదైతే ఉందో ఇది టర్టల్ సెంటర్ అనమాట. తాబేలు చాలా చాలా స్పెషల్ అని లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత బాగుంటుందో. చాలా చాలా బాగుంటుంది అనమాట. సో నేను అది టూర్ బుక్ చేసుకున్నాను. సో ఆ టూర్ దగ్గరికి వెళ్ళి ఈ తాబేల్ని ఎక్స్ప్లోర్. సో నేను ఇప్పుడు బుక్ చేసుకున్న టూర్ ఏదైతే ఉందో ఇది టర్టల్ సెంటర్ అండి. ఇది అయితే ఇది గ్రాండ్ కేమన్ ఐలాండ్లో చాలా ఫేమస్ అనమాట. సో మీరు చూస్తే కనుక మనకి ఆ తాబేల్ ఇక్కడ చాలా చాలా ఫేమస్ అండ్ డాల్ఫిన్స్ రైడ్ అది అంత ఫేమస్ అనమాట. సో నేను ప్రజెంట్ అయితే నేను టోటల్ ఆ తాబేల్ని చూడడానికి నేను బుక్ చేసుకున్నాను. చూద్దాం ఇదంతా చాలా బాగుంటుంది అంటున్నారు. సో దానివల్ల నేను బుక్ చేసుకున్నాను ఈ టూర్. అదిగోండి వచ్చేసాము టాటా సెంటర్కి. చూద్దాం ఈ తాబేళ్ళ వయసు ఏదైతే ఉన్నాయో అవి అక్షరాల 60 సంవత్సరాలు పైబడివైనవండి. 500 కేజీలు ఉంటాయని చెప్తున్నారు. 500 కేజీల వరకు పెరుగుతాయని చెప్తున్నారు. చూశారు కదా ఎంత బుజ్జిగా ఉన్నదో, ఎంత పెద్ద పెద్ద 60 సంవత్సరాలు బతికేస్తున్నాయి. ఏం కాకుండా చూశారు కదా ఎన్నో, అంటే ఆయన ఫుడ్ వేస్తున్నారు చూశారు కదా ఎన్ని ఉన్నాయో. ఇవి ఏంటంటే గుడ్లు పెడతా. ఇవి 1968లో తెచ్చి పెట్టేశారండి. చాలా తాబేళ్ళు. సో కొన్ని చచ్చిపోయి కొన్ని అన్నిటికి ఆటుపోట్లకి అన్నిటికి తట్టుకొని బతుకున్నాయి. చూసారు ఎన్ని ఉన్నాయో, చాలా చాలా ఉన్నాయన్నమాట. సెల్ఫీ సెల్ఫీ ఇచ్చేయండి, సెల్ఫీ ఇవ్వండి అమ్మా. చూసారు కదా దగ్గర నుంచి చూసారా దాని ముఖాన్ని. తాబేళ్ళతో సెల్ఫీ అయిపోయింది నాకు. మొత్తానికి తాబేళ్ళ చరిత్ర అయిపోయిందండి. తాబేళ్ళ తాబేలు తాబేలు కూర్మావతారం అంటారు కదా ఉన్నట్లు అమ్మను చెప్పడం మర్చిపోయాను. మన సంస్కృతిలో చెప్పాలంటే కూర్మావతారం. ఇవి చాలా పెద్ద షెల్లు ఉన్నాయండి. అంటే తాబేళ్ళు లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది ఆడదండి. ఈ ఫీమేల్ తోక చిన్నదిగా ఉంది కదా, అది ఆడది. తోక వెనకతల పెద్దది ఏదైతే ఉందో అది మొగద అనమాట. మొగదాన్ని చూద్దాం. ఇది ఆడది. మగవాటికి తోక చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట. చాలా పెద్ద పెద్ద తోకలు ఉంటే అవి మగవి, చిన్న తోక ఉంటే అది ఆడది అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది పిల్లలు చిన్న తాబేల్ని ఇక్కడ పెడతారనమాట. చూస్తున్నారు కదా చిన్న చిన్న బుజ్జి బుజ్జి తాబేళ్ళు ఇవి కొడుతున్నాయి. ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు అనమాట తాబేళ్ళు. ఇక్కడ అంటే ఇక్కడ గుడ్లు పెద్దవయ్యాక తీసుకొచ్చి తాబేల్ని చిన్నవి ఇక్కడ ఉంచుతారు. కొన్ని సంవత్సరాలు ఉంచి పెద్దవయ్యాక తీసుకెళ్ళి మామూలుగా పెద్ద అక్వేరియంస్లో పడేస్తారనమాట. దీనికి బ్రెడ్ ముక్కలు కొనేసి వేయాలంట. వస్తే వస్తాయి. ఆయన నా పక్కన ఆయన పాపం కొనేసి ఆయన దీనికి బ్రెడ్ ముక్కలు తినిపిస్తున్నాడు. సో నేను ఆటోమేటిక్గా వీడియో చేస్తాను కదా, బిజీగా ఉన్నాను అనమాట. చూస్తారు కదా ఎంత దగ్గరగా ఉన్నాయో తాబేళ్ళు. అది చూశారు కదా పెద్ద తోక ఉన్నది మొగది.
ఆ పెద్ద తోక ఏదైతే ఉందో అవి మొగం అన్నమాట. ఆడవి కొంచెం చిన్నగా ఉన్నాయి, మొగం మటుకు చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఫీమేల్ తాబేలు ఏవైతే ఉన్నాయో వాటి టెంపరేచర్ చాలా వేడిగా ఉంటాయండి. మేల్ తాబేళ్ళ టెంపరేచర్ ఏది ఉందో బాడీ టెంపరేచర్ చాలా కూల్గా ఉంటాయన్నమాట అని చెప్పారు. ఇక్కడ నాలుగు ఫిమేల్ ఉన్నాయండి, ఆడవి ఉన్నాయి. ఒక మేల్ ఉంది, అంటే ఒక అబ్బాయి నలుగురు అమ్మాయిలు అన్నమాట. ఎంత అదృష్టమే కదా ఈ తాబేల్ది. ఇక్కడ అంతే అంటే మగం తక్కువ ఉన్నట్లున్నాయి, ఆడవి ఎక్కువ ఉన్నట్లున్నాయి తాబేళ్ళు. అంటే గుడ్లు చాలా వేలల్లో పెడతాయంట ఈ గుడ్లు. సో అవి గుడ్లు ప్రాసెసింగ్ చేయమప్పుడు అవి సపరేట్గా వేరే దాంట్లో ఉంచుతారు. అవును చెప్పడం మర్చిపోయింది, ఈ టర్టల్స్ని గ్రీన్ టర్టల్స్ అని అంటారనమాట. మొత్తానికి తాబేళ్ళు అయిపోయింది, తాబేలు చరిత్ర, తాబేలు అయిపోయింది. బాగున్నది కదా మొత్తానికి అయితే ఇది ఐలాండ్ టూర్, ఇది తాబేళ్ళ చరిత్ర. గ్రాండ్ కేమన్ ఐలాండ్లో ఉన్న తాబేళ్ళ చరిత్ర. చాలా తాబేలు హ్యాపీగా స్విమ్ చేస్తున్నాయండి, పెద్ద పెద్ద ఉన్నాయి చూశారు కదా, బుజ్జిబుజ్జిగా. అంటే ఇది స్పెషాలిటీ ఏంటంటే తాబేళ్ళ టోటల్ సెంటర్ అన్నమాట. సో దాన్ని అందువలన ఈ ఎక్కువగా తాబేళ్ళే మనకు కనబడతాయి, ఇంకేం కనబడవు. చాలా చాలా బాగుందండి ఇది చూస్తే కనుక మీరు ఎంత ఇదిగా ఉందంటే లగ్జరియస్గా. యాక్చువల్లీ ఈ ఐలాండ్ ఏదైతే ఉందో ఈ ఐలాండ్ బ్రిటిషర్స్ అండర్లో ఉంది, అందుకు ఇంత మరీ చాలా ఎంత లగ్జరియస్గా అంటే అంత లగ్జరియస్గా ఉంది. ఇప్పుడు మనం షార్క్ని చూడబోతున్నాం, ఇక్కడ ఏదైతే ఉందో షార్క్ అది. సో చూసారు కదా ఇక్కడ ఉంది షార్క్, ఇది ఎంత షార్క్. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా ఆయన టూర్ ఆయన అనమాట. చూసారు కదా ఆ షార్క్ ఏదైతే ఉందో అది చాలా బద్ధకం అంట, ఎక్కడ ఉందంట అది. ఒక రెండు షార్క్లు ఉన్నాయి, రెండు బద్ధకస్తులట, ఎక్కడ ఉన్నాయి అది, ఎప్పుడో వస్తాయట బయటికి. సొరచేప షార్క్ అంటే సముద్రంలో పులి లాంటిది, అలాంటి పులి తిని తొంగుంది చూశారు కదా. దాని ముందు చేప వెళ్తున్న కూర నోడు చేపలేనంత బద్ధకంగా తయారైంది. మనిషి అయినా అంతేనండి, డబ్బలాగా ఫుడ్డు ఆడికి బాగా తన్నిపెట్టి తినిపిస్తే ఆడు తినేసే బద్ధకొస్తుడే జబ్బుల పాలు అయిపోతాడే తప్ప ఆడు దేనికి ఉపయోగపడ్డు. సో ఫైనల్గా నీతి ఏంటంటే ఈ షార్క్ మనకి చెప్తుంది కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి, దాంతో కూడా బద్ధకొస్తులు అయిపోతారని ఈ షార్క్ మనకి తన సందేశం ఇస్తుందన్నమాట. ఇదే షార్క్ సందేశం. ఈ కోడిని తీసుకెళ్ళి మన కోడి పందాలకి పెట్టాలి. చూద్దాం ఈ గ్రాండ్ కేమన్ కోడి మన తెలుగు కోళ్ళతో పందుల్లో గెలుస్తుందో చూడాలి. అంటే అప్పుడు మన ప్రాంత మనుషుల మీద పెడతారు కదా, దేశాల మీద కోళ్ళు పందాలు పెట్టాలన్నమాట. సో మనం ఏమైనా వాటర్ యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయండి. నాకంటే నాకేమీ ఇంట్రెస్ట్ ఉండదు అసలు వాటర్ యాక్టివిటీస్ చేయడానికి, అంతగా చాలా చాలా ఉన్నాయన్నమాట. మనం అన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా. చూసారు ఈ స్లైడ్స్ ఇవన్నీ ఫ్రీ, అంటే ఒక్కసారి నేను పే చేసేసాను, పే చేసినందుకు ఈ రిస్ట్ బ్యాండ్ ఇచ్చారు. సో ఈ రిస్ట్ బ్యాండ్తో నేను ఎక్కడ పడితే అక్కడికి ఈ ఐలాండ్లో తిరిగి ఏవి పడితే అవి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చిలకలు ఏవైతే ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా, ఈ చిలకల లోపలికి పార్క్ లోపలికి వెళ్తున్నామండి. సో చాలా చాలా బాగుంది, ఇది ఒక జూలా ఉందండి చూస్తుంటే కనుక. ఇదిగో వచ్చేసాం, అన్నీ చిలకలు అనమాట, బయట అన్నీ ఉన్నాయి. సో మనం రెట్ల పైనుంచి వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా ఇక్కడ ఒక చిలక ఒక దొరికింది మనకి, ఏమైనా మాట్లాడుతుందేమో చూద్దాం. ఇది ఇంకా బాగున్నాయండి, ఇంకా చాలా చాలా బాగున్నాయి. సో ఈ జంతువులకి ఏంటంటే అలవాటు అయిపోయాయి, అంటే ఎవరైనా చేయదనే ఉద్దేశం అన్నమాట. చూసారా ఎంత బాగుందో, వచ్చేస్తుంది దగ్గరికి రామాదా, వచ్చేసిందండి. చూసారా అది ఏం చేస్తుందో చూడండి నీట్గానా. ఫ్లెమింగో అంటాం కదండి, ఇవే ఫ్లెమింగో. ఇది ఒక స్పెషల్ కొంగ అన్నమాట, గూడు కట్టుకుంటుంది చూస్తున్నారు కదా. ఓకే దీని మీద ఒక వీడియో చేశాను, ఒక
సపరేట్ దేశం వెళ్ళి చేశాను ఆ స్పెషాలిటీ అనమాట. అవును చెప్పడం వచ్చాను. పార్ట్ టూ ఈవినింగ్ 4 గంటలకు వస్తుందండి, సాటర్డే స్పెషల్ అనమాట. ఓకే, ఈ వీడియో పెద్దది అయిపోతుంది కనుక బాయ్.